దూరపు కొండలు ఆకర్షణలకు లొంగడం మానవ కంటికి రమణీయంగా కనపడే దృశ్యానికి మనిషి ఆకర్షితుడవుతాడు ఆకర్షించే దృశ్యాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి నైజం తెలుస్తుంది దూరంగా ఉండే దృశ్యాల్లోని వాస్తవం ఏంటో తెలియదు అందుకే దూరపు కొండలు లొలుపు అనే సామెత వచ్చింది దూరంగా ఉన్న వస్తువు ఏదైనా రమణీయంగా కనబడుతుంది వాస్తవాన్ని మరుగున పరిచే స్వభావం అందులో ఎక్కువ దూరంగా నున్నగా కనిపించిన కొండలకు దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఎంత కరుకుగా కఠినంగా ఉన్నాయేంటి అనే ఆశ్చర్యం కలుగుతుంది దూరం నుంచి కనబడిందంతా నిజం కాదని కళ్ళు మోసం చేశాయని తెలుస్తుంది ఆకాశవీధిలోకి దృష్టి సారించినప్పుడు కనబడి సూర్యచంద్రులు తారలు గ్రహాలు వింతగొలుపుతాయి వెన్నెల రేయి ఆకాశంలోకి చూస్తుంటే ఆ చందమామను చేరుకుని ఇల్లు కట్టుకుని ఉండిపోవాలనిపిస్తుంది గ్రహాలపైకి వ్యోమ నౌకల్లో వెళ్ళి రావాలని మనసు ఉరకలు వేస్తుంది ఇవన్నీ దూరం నుంచి చూసి మైమరచే విషయాలే కానీ అసలు నిజాలు కావని మనిషికి తెలియాలంటే వాటి దగ్గరకు వెళ్ళి చూడాల్సిందే మనిషి ఊహలన్నీ కల్పనలేనని అసలు విషయాలు కావని శాస్త్రవేత్తలు పరిశోధనలు చాటాయి ఇక్కడ కూడా దూరపు కొండలు నులుపు అనే సామెత వర్తిస్తుంది బిడ్డకు గోరుముద్దలు తెలిపిస్తూ తల్లిపాడే చందమామ రావే జాబిల్లి రావే అనే పాట ఎలాంటిదో మనిషి ఊహ లాంటిదే ఊహలన్నీ అనుభూతికి మాత్రమే పరిమితాలు వాటికి వాస్తవికత శూన్యమే ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది చిత్రాలను చూస్తున్నప్పుడు కనపడే రమణీయ దృశ్యాల్లో వాస్తవాలు వేరే విధంగా ఉంటాయి దృశ్యం ఎప్పుడైనా మనిషిని మైమర్పిస్తుంది ఆ దృశ్యాలన్నీ నిజాలే అనుకుంటే పొరపాటే మనిషి ఎప్పుడూ భ్రాంతికి లోనవుతాడని వాస్తవాన్ని గ్రహించలేడని వేదాంతుల మాట ఈ భ్రాంతి ఎలా ఉంటుందో తెలియడానికి తాడును చూసి పాము అనుకుని భయపడడం గాజుముక్కను చూసి స్ఫటికం అని నమ్మడం వంటి విషయాలు తోడ్పడతాయి మెరుస్తూ కనిపించేదంతా బంగారం కాకపోవచ్చు రాళ్లన్నీ రత్నాలు కాకపోవచ్చు దేనికైనా సమ్యక్ అంటే లోతైన పరీక్ష జరగాలి అప్పుడే అసలు స్వరూపం బయటపడుతుంది మనిషిని కూడా దూరం నుంచి చూసి అతడి నిజ స్వరూప స్వభావాలను అంచనా వేయడం సాధ్యం కాదు ఆ మనిషితో కొంతకాలం సహచర్యం చేసినప్పుడే అతడి నైజం తెలుస్తుంది అందం అనేది గుణాత్మకం కాకపోవచ్చు అందంగా లేనంత మాత్రాన గుణం లేదని నిర్ధారించడం సరైన విషయం కాదు దేనికైనా పరీక్ష ముఖ్యం శోధన ముఖ్యం మనిషి భ్రాంతికి లోనవుతుంటాడు దీనికి కారణం అతడి మనోదౌర్బల్యమే మనసు దృఢంగా ఉంటే భ్రాంతికి లోలు కాకుండా నిజాన్ని తెలుసుకోగల శక్తి అలబడుతుంది అదే మనిషిని కాపాడుతుంది వేదాంతులు కూడా ఈ కనపడే జగత్తంతా ఒక భ్రాంతి అని లేనిది ఉన్నట్లుగా కనపడుతోందని అంటారు కనపడుతున్న ప్రపంచాన్ని భ్రాంతీయాలు ఎలా అనుకుంటాం వేదాంతుల పరిభాషలో ఇప్పుడు ఈ ప్రపంచం కనపడవచ్చు కానీ ఇది కాలాంతరంలో ఇలాగే ఉంటుందని చెప్పలేం కనుక ఇదంతా శాశ్వతం సృష్టి ఆరంభంలో ప్రపంచం ఇలా లేదు ప్రళయకాలంలో ఇలా ఉండదు కనుక ఇదంతా దృశ్య భ్రాంతి ఇది తాత్కాలికం అన్న సత్యాన్ని తెలుసుకొని భ్రాంతిని వదిలేయాలన్నదే ఈ సామెతలోని పరమార్థం